Hello friends, welcome to Jobs in Telugu YouTube channel. Friends, manaki current office lo panchadaniki sambandhinchi without examination training ichi permanent jobs icche vidhanga oka manchi recruitment official ga release kavadam jarigindi. So ee recruitment ki sambandhinchina complete information ee video lo cheptanu. Video chustunnatundi varu video ni like chesi channel ni support cheyandi. Chaala mandi videos chustunnaru gaani like cheyatledu. Meer icchetundi oka chinna like chaala encouraging and motivating ga untundi. Kabatti like chesi mee friends ki share cheyandi. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్కి సంబంధించిన పర్టికులర్ పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి April 11th నుంచి స్టార్ట్ అవుతుంది. April 28th వరకు మీరు NPCIL careers.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇందులో మనకి కరెంట్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు. టోటల్గా చూసుకున్నట్లయితే 325 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో యూఆర్ క్యాండిడేట్కి సంబంధించి 127, ఈడబ్ల్యూఎస్కి 31, ఎస్సీస్కి 50, ఎస్టీస్కి 24, ఓబీసీస్కి 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి 325 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ డిపార్ట్మెంట్లలో పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 325 వేకెన్సీస్ డిపార్ట్మెంట్ వైజ్గా, డిసిప్లిన్ వైడ్గా, మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని అయితే సపరేట్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ నెల 11వ తేదీ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 28th లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అది కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 500 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ, అలాగే ఎస్సీ ఎస్టీస్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో బీఈ బీటెక్ కానీ, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ, లేదా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అండ్ దీనితో పాటు 2021 గేట్ స్కోర్ కానీ, 2022 గేట్ స్కోర్ కానీ, 2023 గేట్ స్కోర్ కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఈ 3 ఇయర్స్లో ఏదో ఒక సంవత్సరంలో మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసి గేట్ స్కోర్ కనుక కలిగి ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 26 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 29 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 31 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట ఇది. ఈ పోస్టులకి సంబంధించి ఫస్ట్ మీకు 1 ఇయర్ దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుందండి. సో 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైం రోల్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో మీకు ఎంత శాలరీ ఇస్తారు, స్టైఫండ్ ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ మీకు స్టైఫండ్ వచ్చేసి మంత్లీ స్టైఫండ్ నెలకి మీకు శాలరీ అనేది స్టైఫండ్ రూపంలో 55,000 రూపీస్ శాలరీ అనేది స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో పాటు మీకు ఇక్కడ అలవెన్సెస్ కూడా ఇస్తారు, 1 టైం బుక్ అలవెన్సెస్ అని చెప్పేసి 18,000 రూపీస్ ఉంటాయి. అండ్ మ్యాండేటరీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఇన్ అకామిడేషన్ యాజ్ ప్రొవైడెడ్ బై NPCIL అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో అకామిడేషన్ కూడా మీకు NPCIL వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సక్సెస్ఫుల్గా ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ని కంప్లీట్ చేస్తారో వారు ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్గా అపాయింట్ కావడం జరుగుతుంది గ్రూప్ ఏ క్యాడర్ కింద. సో లెవెల్ 10 కింద మీకు శాలరీస్ అయితే ఉంటాయి, అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని 60,000+ శాలరీస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఉండేటువంటి అలవెన్సెస్ చూస్తే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఇంకా ఎంప్లాయీ బెనిఫిట్ అండ్ మిస్లీనియస్ ఫెసిలిటీస్ కూడా మీకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్సెంటివ్స్ ఉంటాయి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా మీకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఉండేటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని పర్సనల్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే గేట్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా, అలాగే ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో గేట్లో కనుక మీకు మంచి స్కోర్ వచ్చినట్లయితే ఇంటర్వ్యూ మీరు నార్మల్గా అటెంప్ట్ చేసినా ఫైనల్గా మీ యొక్క సెలక్షన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నో వెయిటేజ్ విల్ బి గివెన్ టు ది గేట్ స్కోర్ డ్యూరింగ్ ది ఫైనల్ సెలక్షన్, ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే
అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 70% ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. సారీ, నేను ఇందాక గేట్ స్కోర్ కూడా కన్సిడర్ చేస్తారన్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు పర్సనల్ ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక మీకు వస్తే అప్పుడు మీకు ఈ జాబ్లో మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ షెడ్యూల్ అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే 5th to 17th June వరకు మనకి ఈ పర్టికులర్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ముంబైలో, అలాగే ఉత్తరప్రదేశ్లో, ఇంకా మనకి తమిళనాడులో, కర్ణాటకలో వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దాని తర్వాత మీకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వితౌట్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 11వ తేదీ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు అప్పటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.